రైతు మిత్రులందరికీ నమస్కారం. ముందుగా వెల్కమ్ టు మై వాలీ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు ఈ వీడియోలో బిఏఎస్ఎఫ్ వారి అత్యంత ప్రభావవంతమైన శిలీంద్రనాశిని అయిన క్యాబ్రియోటాప్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. బిఏఎస్ఎఫ్ క్యాబ్రియోటాప్ ఫంగిసైడ్లో ఉన్న టెక్నికలు మెటీరామ్ 55% మరియు పైరాక్లోస్ట్రోబిను 5% డబ్ల్యూజి ఫార్ములేషన్లో ఉంటుంది. ఇక్కడ డబ్ల్యూజి అంటే వెట్టబుల్ గ్రాన్యూల్స్ అని అర్థం. క్యాబ్రియోటాప్ బ్రాడ్ స్పెక్ట్రమ్ కాంటాక్ట్ మరియు ప్రివెంటివ్ ఫంగిసైడ్. ప్రివెంటివ్ అంటే పంటకి తెగులు సోకకుండా ముందస్తు జాగ్రత్తగా స్ప్రే చేసుకునే మందు అని అర్థం. ఇది కాంటాక్ట్ చర్యతోటి పనిచేస్తుంది, కావున మొక్క మొత్తం తడిచే విధంగా స్ప్రే చేయాలి. ఇది మొక్కలలో పోషకాలు సరఫరా చేసే దారువు లాంటి భాగాలలో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే అక్కడికి వెంటనే చేరి ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసి మరలా మొక్కకి పోషకాలు సరఫరా అయ్యే విధంగా చేస్తుంది. దీన్ని స్ప్రేయింగ్ చేసిన వెంటనే ఆకు కణజాలంలోకి చొచ్చుకొని పోతుంది. దీన్ని స్ప్రేయింగ్ చేసిన 1 గంట వరకు వర్షం పడకపోతే మంచి మెరుగైన ఫలితం ఉంటుంది. దీన్ని స్ప్రేయింగ్ చేసేటప్పుడు పంటల్లో తగినంత తేమ ఉండేలాగా చూసుకోవాలి. బిఏఎస్ఎఫ్ క్యాబ్రియోటాప్ ఫంగిసైడ్ని మనం సాధారణంగా ఉపయోగించే అన్ని పురుగు మందులు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్లలో కలిపి స్ప్రేయింగ్ చేయవచ్చు. పంట మీద దీని ప్రభావం దీర్ఘకాలం ఉంటుంది. బిఏఎస్ఎఫ్ క్యాబ్రియోటాప్ని మిరప, పత్తి, టమాటా, ద్రాక్ష, ఉల్లి, కీరాదోస, కాకరకాయ, యాపిల్, అరటి, వేరుశనగ, మినుములు, పెసర్లు పంటలలో ఉపయోగించవచ్చు. ఈ క్యాబ్రియోటాప్ ఫంగిసైడు ఎర్లీ బ్లైటు, లేట్ బ్లైటు, ఆంథ్రాక్నోస్, డౌనీ మిల్డు, పౌడర్ మిల్డు, పర్పుల్ బ్లౌచ్, ఫ్రూట్ స్పాట్, లీఫ్ స్పాట్ తెగులని నివారిస్తుంది. క్యాబ్రియోటాప్ని 1 ఎకరానికి 400 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలి. తెగులు సమస్య అధికంగా ఉంటే లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి స్ప్రే చేయాలి. ఇది 300 గ్రాములు 600 గ్రాములు ప్యాకింగ్లుగా లభ్యమవుతుంది. క్యాబ్రియోటాప్ 300 గ్రాములు 700 రూపాయలుగా, 600 గ్రాములు 1350 రూపాయలుగా ఉంటుంది.